మీ కోసం పెద్ద పులిని చంపామండి. భలే భలే, ఎలా చంపారండి? చంపింది నేను కాదు, రై రై హీరో. ఓ రమ్మంటు రారా. రై వాడి గారు నాకు కాదు, ఈ చిరంజీవికి తీయడం. వీడెవడు? వీడి తండ్రి వీడు పులి ప్రాణం తీయటం పట్టించి నాకు ప్రాణదానం చేశారు. ఈ కోయి కురాడు పులి మీద గురికి చాలు చాలు. అందరూ తప్పు చేసి అది ఇంకోటి మీద దోచేస్తారు. మీరు గొప్ప పని చేసి ఆ కీర్తిని. మా పట్ల మీ అభిమానం అంటాడు. ఈ కుర్రాడు తండ్రి మా కోసం పులికి బలైపోయాడు. వీడికి నుంచి మన బిడ్డలో ఒకటిగా ఉంటాడు. చూసుకోండి కావేరి. వస్తే కావేరి, ఇది నేను ఇస్తాను గాని ఆ కోయి కుర్రాన్ని పెరటి వైపు తీసుకెళ్లి మడేలు చెప్పి నీళ్లు పోయించు. వెళ్ళు, పీచు పెట్టి ఒళ్ళంతా రుద్దించు. తినడానికి ఏదైనా పడేయమను. అలాగే పిన్ని. ఇంద్రాణి, ఆ కుర్రాడు ఆ కుర్రాడు ఏమంటారు? బెడ్రూమ్ లో పెట్టి పూజ చేయాలా? చూడండి, చెప్పులు మనల్ని మోసుకొచ్చాయి కదా అని ఇంటికి వచ్చాక నెత్తెట్టుకుంటావా? మీరండి, వాడికి తగ్గ చోటు వాడికి ఉంటుంది. మీరేం బెంగపడకండి. చా, నా సరదంతా పాడు చేశారు. పులి మీద కాలు పెట్టి ఫోటో తీయించుకుందాం అనుకున్నాను. భయపడుకు, నీ తప్పేం లేదుగా. నీ పేరేంటి? రాంబంటు. అంటే రాంబంటు, రాముల వారి బంటు. ఓహో, ఆంజనేయులు వారా? రే తాత్యాను, ఇక్కడున్న అక్షరాలన్నీ చూసి ఒక్కొక్కటి నీ పలక మీద రాయిరా. ముందు నాలుగు రాసి చూపించు, నువ్వు కూడా రాయమ్మా. నాయనా జయరామా, ఇందాక నీ చెప్పిన పద్యం కంఠతా రావాలి. నా అన్నగారు వింటా అన్నారు, బాగా చెప్తే 100 రూపాయలు బహుమతిట. ఏది చెప్పు నాన్న? అక్కరకు రాని తుట్టము, అక్కరకు రాని గుర్రము, తొక్కిన జాంపండు. ఎందుకురా నవ్వావు? ఎందుకురా నవ్వావు? ఓరిగాడిదా, ఓనమాలు రావు, అప్పుడే తప్పులేని దాకా వచ్చావా? అవు పేద చెప్పు. అక్కడకు రాని చుట్టము మొక్కిన వరి మీ నీవేల్పు మోహరమున దానెక్కిన భారాన్ని గుర్రము గ్రాకున విరవంగ వలి గయా సుమతి. ఎలా అర్థిందిరా? అడవిలో ఉండగా ఎవరన్నా నేర్పారా? నువ్వు ఇందాక 2 సార్లు సతికావు కదండి, అసలు ఒక్కసారే చాలు. ఓహో, ఏక సంతాగ్రాహి గాడివా? ఇప్పుడు నే చెప్పేది చెప్పు, తప్పు వచ్చిందో నెత్తురు కళ్ళ చూస్తా. చెప్పండి. నరసింహ కృష్ణరాయని కరమరుదకు కీర్తి చెప్పేటా. ఎలాగా? కరిభిత్ కిరిభిత్ కరి కరిభిత్ కిరి కిరిభిత్ కరిభిత్ కిరిభిత్ తురంగ కమనీయం భై. నరసింహ కృష్ణరాయని కరమరుదకు కీర్తి చెప్పే డడడడా. ఎలాగా? కరిభిత్ గిరిభిత్ కరి కరిభిత్ గిరి గిరిభిత్ కరిభిత్ గిరిభిత్ తురంగ కమనీయం భై. అదేట్రా డబ్బురా నీకే? ఎందుకు డబ్బురా? 100 రూపాయలు ఎవరైనా కుసాయి చేస్తే ముద్దడతారు, జాంకాయ చింతకాయ ఆడతారు. ఇదేంటిది? అద్భుతం. సరే, దీని రుచి ఇప్పుడే వద్దులే మాస్టర్. వీడు జీరియస్ అండి. క్షమించాలి, వాణ్ణి ఈ బోర్డు మీద అక్షరాలు రాయరా అంటే అది మానేసి ఈ గారడీలు చేస్తున్నాడు. ఇక్కడ కొండముచ్చులే. ఆ కోయకురాడు వాయిదా ఇద్దరితో రాజాగారిని బుట్టలో వేసుకున్నాడు. ఒరే టీవీ కట్టేరా. అడవిలో గుంపంతా కోటలో దూరి దోచేసుకుంటారు. పలికిస్తారా?
చూసావా చూసావా ఎంత పంటవో, దాని పలక రాకుండా వస్తున్నాడు. ఒరేయ్ అది కూడా తిక్కిపడి వెళ్ళు. అబ్బాయి గారు, అమ్మగారు పిలుస్తున్నారు. అబ్బాయి గారు, నాకే సత్తుకోలేదు. ఎందుకని? నేను సత్తుకోను. నేను ఒప్పుకోను. అయినా నీకు ఇంత బాగా చదివిస్తుంటే చదివెందుకు? అదంతే ఇది అంతే. ఓ బడి బాడికెళ్ళను. అడవిలో ఏముంది? పులి మేక చంపడం అంతేగా. మాడిలో పులి మేకనే కలుస్తుంది, మేక గడ్డినే కలుస్తుంది. మీ అడవిలో మనిషే మనిషిని కలుస్తాడు. నేనంతా నేను వద్దంటే పారిపోతా. నువ్వు నన్ను ఎదిరించినా చెప్పకుండా పారిపోయినా మీ అయ్యను మోసం చేసినట్టే తెలుసా? అదేలా? మీ అయ్య నీ చేతిని నా చేతిలో పెట్టి ఒట్టేసిపోయాడు కదా. అందుచేత నువ్వు ఎప్పుడు నా దగ్గరే ఉండాలి. అవును అయితే కదలకమ్మా, కదిలితే జడ చెదిరిపోతుంది, చెదిరితే అమ్మొచ్చి మొట్టికాయ వేస్తుంది. నీకా నాకా? నాకే. అక్క, నాకంటే నువ్వే బాగుంటావు. ఎందుకని? ఏం కాదు. కాదురు గేదె చెప్పక్కర్లే, నాకంటే ఎందుకు బాగుంటావు అని అడిగా చెప్పు. కదిరిపోయావు, జడ చెదిరిపోయింది. చూడపోతా, నన్ను కొడతావటే నీకెంత పోరే. నిన్ను నిన్ను ముదరస్తుపుతానా? శనిగ్రహమా? పాపిస్తుదానా? పాపిస్తుదానా? ఇదేనా పాపిటి తీయటం? పాపిటి ఒంకరైతే బతుకంతా ఒంకరవుతుందని మీ అమ్మ చెప్పలేదు? తెలిసే ఈ పని చేస్తున్నావా? ఇదే నీ తోపట వేట ఇలా చేస్తావా? అయ్యో అయ్యో సవ తల్లి, నీకు పనులే నేర్పలేదని లోకం దుడుతుందన్న భయంతో నీకు పనులు నేర్పితే ఇలాగంటే చేస్తావు? ఇలా నా తల దువ్వటం, ఇలా నా పాపడు తీయటం రాక్షసి. అయ్యో కర్మ కర్మ, సరిగ్గా నువ్వు మళ్ళీ నువ్వు, లేకపోతే నేను బావిలో దూకి చస్తాను. భారత యుద్ధము జరగరాదని సర్వవిధముల భగవానుడు చుట్టూ పీకేట్లా ఏడుస్తున్నా. నువ్వే బాగున్నావు నాకన్నా. ఎందుకే ఎందుకే ఎందుకే? నువ్వైనా చెప్పు నాన్న, అక్క నాకన్నా ఎందుకు అందంగా ఉంది? పాపం అక్కకి అమ్మలేదు కదమ్మా, అందుకది దేవుడు కాస్త అన్నం ఇచ్చాడేమో. హలో హలో హలో, ఎవరు? హలో, వాట్ కిడ్నాపింగా? తమ్ముడు నెత్తుకుపోయారా? చంపేస్తారా? వాట్ 10 లక్షలా? అయ్యో బాబోయ్, నేను నమ్మను. మా తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడు. ఎడి వాడిని పిలవండి, ఫోన్లో మాట్లాడించండి. హలో తమ్ముడు, నువ్వేనా? నిజంగానే 10 లక్షలా? ఎందుకు? నాన్నగారు చంపేస్తారా? వాట్? లేకపోతే నిన్ను చంపేస్తారా? ఎక్కడున్నారా? ఏడవకేడవకు, వాళ్ళకి ఫోన్ ఇవ్వు. 12 గంటల లోపల 10 లక్షలు క్యాష్ చేస్తాలా? చోటు మీ పెద్ద అబ్బాయికి తెలుసు, ఆడొక్కడే రావాలా. ఇంకో కారు కనిపించినా, పోలీసుల వాసన తగిలినా మీ అబ్బాయిని పేల్చి పారేస్తాం. పదండ్రా. ఏంటనే ఇచ్చేసారా? మనం పాన వేయడము ఇవ్వకపోవునా? ఏంటి గురు, మొత్తం 10 తెచ్చావా? అంతేగా. మాకు 8 ఓటాలు, మీకు 2 లక్షలు. నేను చేస్తాను. షట్ అప్. 8 మాకు, 2 లక్షలు మీకు కదా. సన్నాసిలో ఉన్నట్టుందో చూసుకున్నాడ్రా డబ్బా. Ah!
ఏంట అబ్బాయి గారు ఏసాలు ఎత్తున్నారు? అబ్బే డబ్బు పెట్టి కదా అని ఇందులో పెట్టించారు మా ఫాదరు. టీ నువ్వేది టీ రాంబంటు అలా గలగ్గ సొమ్ములు తెస్తుంది కదా ఇదే. ఇదిగో సౌకర్లు, వీళ్ళు తోడు దొంగలు, బటాచోరులు, ఇళ్ళ బాబుకే మస్కా కొట్టినారు మీ గొట్రా. మీకు 8 వాటాలు, బిడ్డలకు 2 కదా, ఇంతకు ముందు 2 ఇచ్చా? 3 4 5 6 6 ఇంకొకటి బాకీ, 6 ఒకటి 7 8 కాసులు పెట్టి పట్టండి జల్ది. ఈ లోపల ఈ గాడిదలు సవరదీస్తా. మా కుర్రోళ్ళు మంచి సడ్డోళ్ళు, రౌడీలు, వాళ్ళ జోలికి పోకండి. మీరే కాదు ఈ చుట్టుపక్కల మీలాంటి ఎదవులకు కూడా భయం చెప్పండి. వాళ్ళకే తోరపెట్టలు పోయేది మీరే. నేను చెప్పలే అసాధ్యులు. Thank you.